ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి డిసెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పౌర్ణమి తిథి రాబోతోంది ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే పౌర్ణమి లక్ష్మీదేవి ఆరాధనకు ఎంతో విశేషమైనదిగా చెప్తారు మరి ఇంతటి విశేషమైనటువంటి పౌర్ణమి తిథి డిసెంబర్ ఏడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ ఎనిమిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలతో ముగుస్తుంది రాత్రిపూట చంద్రుడు ఉన్న సమయంలో పౌర్ణమి తిథిగా పరిగణింపబడుతుంది కాబట్టి డిసెంబర్ ఏడవ తారీఖున లక్ష్మీదేవి పూజలు చేసుకోవడానికి సరైన సమయం ఇలా వీలుకాని పక్షంలో డిసెంబర్ ఎనిమిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలలోపు చేసుకోవచ్చు ఈ వీడియోలో మనం పౌర్ణమి తిథి తర్వాత మారుతున్నటువంటి గ్రహస్థితుల కారణంగా వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే వారు ఎటువంటి పూజ చేసుకుంటే అత్యున్నతమైనటువంటి ఫలితాలు పొందుతారు అలాగే మీకు కలిగేటటువంటి గ్రహ దోషాలను నివారించుకోవడానికి మీరు చేసుకోవలసిన పరిహారం ఏంటి అనే విషయాలను ఈ వీడియో చూసి మనం పూర్తిగా తెలుసుకుందాం శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం కాళికాదేవి ఆరాధకులు ఎంఎన్ శాస్త్రి గారు మీకు ఎటువంటి సమస్యలున్నా కాళికాదేవి మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయబడను శ్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ ఎయిట్ వన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ జీరో టూ తులారాశికి అధిపతి శుక్రుడు శుక్రుడి యొక్క అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా వీరికి రాబోయేటటువంటి రోజుల్లో చాలా అద్భుతంగా ఉండబోతోందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే తులారాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కారణంగా తమ ఉద్యోగంలో మంచి సత్ఫలితాలను చూస్తారు తమ కెరీర్లో చక్కటి గ్రోత్ కనబడుతుంది ఇక మీ కెరీర్ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మీరు ఊహించనటువంటి మార్పులు మీరు చూడబోతున్నారు కెరీర్ గ్రోత్ కారణంగా వీరికి ధనాదాయం కూడా చాలా బాగుంటుంది నెమ్మదిగా ఖర్చులు తగ్గించుకుని నిల్వధనాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తారు ఇక ఇందులో కూడా సఫలీకృతం అవుతారు అని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేస్తారు దీని కారణంగా మీ పై అధికారుల నుంచి మెప్పును కూడా పొందుతారు మీ తోటి ఉద్యోగిని ఉద్యోగస్తుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి నిరుద్యోగస్తులుగా ఉన్న వారికి ఉద్యోగం లభిస్తుంది మీకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు సకాలంలో పూర్తి చేయటం వల్ల చక్కటి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు ఇప్పటి వరకు పడిన కష్టాలకు ఒక రకంగా ఫుల్ స్టాప్ పడినట్లే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇకపై మీకు విజయాల పరంపర కొనసాగనుంది దీనివల్ల ఆర్థికంగా కూడా మీరు బలపడతారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఇక తులారాశివారు ఇకపై ఏదైనా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే మాత్రం వీరికి లాభాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక సొంతిల్లు కారు భూమి ఏదైనా కొనుగోలు చేయాలి అనుకుంటే మాత్రం తులారాశి వారికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకు ఏ విధంగా అయితే ధన సంపాదన పెరుగుతుందో అదే విధంగా ఖర్చులు కూడా పెరగబోతున్నాయి కాబట్టి డబ్బును ఖర్చు చేసేటప్పుడు ఆచితూచి ఖర్చు పెట్టడం మంచిది బంధువులు భాగస్వాముల నుండి మీకు మంచి సహాయ సహకారాలు ప్రోత్సాహం మీకు లభిస్తాయి కుటుంబ పరంగా అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు చూడబోతున్నారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన సమయంగా సూచించటమైనది ఇక అవివాహితలకు మంచి కాలంగా సూచిస్తోంది దగ్గర దాకా వచ్చి ఆగిపోయినటువంటి సంబంధాల వల్ల పెళ్లి ఆలస్యమైన వారికి ఇప్పుడు మంచి సంబంధం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తులారాశివారు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం అనేది చాలా అవసరం ఎందుకంటే మీ మాట తీరు అనేది ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులను బాధ పెట్టే విధంగా ఉండవచ్చు ముఖ్యంగా మీ భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నించండి లేదంటే కుటుంబంలో కలతలు సృష్టించే అవకాశం కూడా ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే తులారాశి వారికి అద్భుతమైనటువంటి ఆరోగ్యం ఉంటుందని చెప్పుకోవచ్చు పెద్దగా చెప్పుకోదగ్గ అనారోగ్య సమస్యలేమి మీకు అనిపించవు అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం తులారాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించటమైనది ఈ సమయంలో వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ సమయంలో మీ వ్యాపారం బాగుంటుంది కాకపోతే కొన్ని అనుకోని సంఘటనలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా ఇందాక చెప్పినట్లు మాట విషయంలో మాట్లాడేటప్పుడు మాత్రం కస్టమర్లతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఇప్పటి వరకు పెట్టుబడి పెట్టే విషయంలో మీరు ఆలోచన చేసి ఉన్నట్లయితే కనుక ఇకపై మీ పెట్టుబడికి అధిక రాబడి రాబోతోంది ఇది చక్కటి మార్పు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో మీరు కోల్పోయిన డబ్బును కూడా తిరిగి పొందే అవకాశం ఉంటుంది ఇక తులారాశి వారికి చూసుకున్నట్లయితే కొన్ని వృధా ఖర్చులు ఏర్పడవచ్చు ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీకు వచ్చిన ధనాదాయం ఏదైతే ఉందో దాన్ని వృధాగా ఖర్చు చేయకుండా ప్రణాళికాబద్ధంగా నిల్వధనాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేయవలసి ఉంటుంది అప్పుడే ధనం మీకు నిలబడుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే అత్యవసరం అనుకున్న వాటికి మీరు ధనం ఖర్చు చేయండి తులారాశి వారు మానసిక ఆందోళనకి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి అందుకోసం ఇప్పుడు రాబోయేటటువంటి పౌర్ణమి తిథి రోజున ఎటువంటి పరిహారం పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ఎందుకంటే నిండు పౌర్ణమి ఉన్న రోజున ఇటువంటి పూజ చేయటం వల్ల ఆందోళన తగ్గించి మనసుకు ప్రశాంతత చేకూరుతుంది ఎందుకంటే చంద్రుడు మనకారకుడు ఇక రాబోయేటటువంటి రోజుల్లో తులారాశివారు ఈ పూజా విధానం ఎలా చేయాలి అలాగే ధన లాభం కలగటానికి గ్రహ దోషాలను తొలగించుకోవడానికి తులారాశివారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం ధనం కోసం సంపద కోసం ఐశ్వర్యం కోసం భోగభాగ్యాల కోసం లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి విశేషంగా పూజలు నిర్వహిస్తూ ఉంటాం ఇలా కాకుండా మరికొంతమంది నిత్యము కూడా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తూ ఉంటారు మరి ప్రతినిత్యం ఇలా లక్ష్మీదేవి ఆరాధన చేస్తూనే కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో కూడా లక్ష్మీదేవి ఆరాధన చేశారంటే ఫలితాన్ని అలాగే లక్ష్మీదేవి కటాక్షాన్ని ఎక్కువగా పొందవచ్చు ఇక పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఆరాధన చేశారు అంటే కనుక అత్యున్నతమైనటువంటి ఫలితాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రత్యేకించి పౌర్ణమి శుక్రవారం కానీ లేదా పౌర్ణమి రోజున కానీ లేదా పర్వదినాల రోజుల్లో కానీ చేసేటటువంటి లక్ష్మీ ఆరాధన చాలా విశేషంగా చెప్తారు అలాగే ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ పౌర్ణమి రోజున విశేషంగా బ్రహ్మముహూర్త కాలమునందు అంటే ఉదయాన్నే నాలుగు నుంచి ఐదున్నర గంటలలోపు విశేషంగా సుగంధ ద్రవ్యాలతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే కనుక భోగభాగ్యాలను అష్టైశ్వర్యాలను పొందుతారు అలాగే సిరి సంపదలతో మీ ఇల్లంతా కూడా నిండిపోతుంది అంతేకాదు మీ ఇంట్లో ఉన్నటువంటి అలక్ష్మి తొలగిపోయి అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అంటే లక్ష్మీదేవి స్థిర నివాసం మీ ఇంట్లో ఏర్పరచుకుంటుంది మరి ఐశ్వర్య పౌర్ణమి రోజున చేసే పూజ ఏ విధంగా చేయాలి అనే అంశాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం ఈ పూజని బ్రహ్మ ముహూర్తంలో చేయవలసి ఉంటుంది ముందుగా ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకొని మందిరాన్ని శుభ్రం చేసుకొని దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది అందుకోసం నువ్వుల నూనెతో ఒక దీపము అలాగే ఆవు నేతితో రెండవ దీపము వెలిగించాలి ఒక్కొక్క దీపంలో మూడు వత్తులు వేయాలి లక్ష్మీదేవి పద్మాసనంలో ఉన్న పద్మంలో కూర్చుని ఉన్న ఫోటో ముందు ఈ దీపాలను వెలిగించాలి ఇక దీపారాధన చేసిన తర్వాత మీకు వీలైతే అమ్మవారికి పద్మం పువ్వులు సమర్పించండి తామర పువ్వు లక్ష్మీదేవికి సమర్పించవలసి ఉంటుంది ఎందుకంటే తామర పువ్వు నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది అని మన పెద్దలు చెప్తారు అంతేకాదు లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే ఎంతో ఇష్టమని మనందరికీ తెలిసిన విషయమే అందుచేత పౌర్ణమి రోజున ఒక పద్మం పువ్వును తీసుకువచ్చి పూజలో అమ్మవారికి సమర్పించండి శ్రీ సూక్తం చదువుకోండి చదవడం రానివారు కనీసం వినడానికి ప్రయత్నించండి అలాగే చూసుకున్నట్లయితే లక్ష్మీదేవిని చంద్రుడికి సహోదరిగా కూడా చెప్తారు అందుచేత పౌర్ణమి రోజున ఓం చంద్ర సహోదరియ నమః అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఓం పద్మప్రియా య నమ అనే నామాన్ని కూడా నూట ఎనిమిది సార్లు తలచుకుని అమ్మవారికి కలకండను నివేదనగా సమర్పించండి ఇక పెరుగన్నాన్ని కూడా అమ్మవారికి నివేదనగా సమర్పించవచ్చు ఇలా నివేదనగా చేసిన పదార్థాన్ని అమ్మవారికి సమర్పించిన తర్వాత మీ ఇంట్లో వారు మాత్రమే స్వీకరించాలి ఈ నివేదనను బయట వారికి ఎవ్వరికీ పెట్టకూడదు ఇలా పదకొండు పౌర్ణములు ఈ పూజా విధానాన్ని ఆచరించినట్లయితే కనుక మీ జీవితంలో వచ్చే మార్పులు మీరే స్వయంగా గమనిస్తారు ఇలా చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలుగుతారు అలాగే ఈ పూజలో ఉపయోగించే పసుపు కుంకుమలను మీరు అలంకరించుకుంటే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మీరు పొందగలుగుతారు అలాగే పౌర్ణమి రోజున శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని కూడా ఆచరించడానికి ప్రయత్నించండి పౌర్ణమి రోజున ఈ వ్రతాన్ని ఆచరించడం అనేది మనకి పురాణ కాలం నుంచి వస్తుంది అంతేకాదు ఈ పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామివారి వ్రతం ఆచరించటం అనేది చాలా విశేషమైనదిగా విష్ణు పురాణంలో కూడా చెప్పబడి ఉంది ఇలా ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించటం వల్ల లక్ష్మీదేవి కటాక్షంతో పాటుగా స్వామివారి కటాక్షం కూడా మీకు పరిపూర్ణంగా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు అలాగే పౌర్ణమి రోజున సాయంత్రం చంద్రోదయం అయిన తరువాత లలితా సహస్ర నామాలు చదవండి ఇలా చదవడం అనేది చాలా విశేషమైనదిగా చెప్తారు మీకు వీలైతే కనుక ఆరు బయట చంద్రుణ్ణి చూస్తూ లలిత సహస్రనామాల్ని చదవడానికి ప్రయత్నించండి ఇది విశేషమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని మీకు ప్రసాదిస్తుంది నవగ్రహాల వద్ద దీపారాధన అమ్మవారికి కుంకుమ పూజ చేయటం వల్ల మీకు కొంతవరకు కూడా ప్రతికూల ఫలితాలు ఏమైనా ఉంటే వాటిని ధైర్యంగా మీరు ఎదుర్కోగలుగుతారు మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకొని ఏ టైంలో అయితే మీకు అధిక లాభాలు ఉంటాయో ఆ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఇక ఎందులో పెట్టుబడి పెట్టాలి అనే విషయం తెలుసుకొని కనుక చేసినట్లయితే జీవితంలో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు ఇక గురువారం కనుక మీరు పౌర్ణమి తిది చేస్తున్నట్లయితే కనుక గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా పౌర్ణమి తిది ఉంటుంది కాబట్టి గురువారం సాయిబాబాకి ఎంతో ప్రీతికరమైన రోజుగా చేస్తారు అందుకోసం గురువారం పౌర్ణమి తిథి కలిసి వస్తే చాలా విశేషమైనది ఇంతటి విశేషమైనటువంటి రోజున ఓం శ్రీ సాయినాథాయ నమ అనే నామాన్ని కనుక నూట ఎనిమిది సార్లు స్మరించినట్లయితే మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి మీకు ప్రతి పనిలో కూడా ఆ సాయిబాబా వారి ఆశీస్సులతో విజయాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు ఇక పౌర్ణమి నాడు గ్రహదోషాలు తొలగించుకోవడానికి తులారాశివారు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే తులారాశివారు పౌర్ణమి తిథి రోజున సింహద్వారానికి ఇరువైపులా కూడా మట్టి ప్రమిదలో నెయ్యి పోసి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఇలా చేయటం వల్ల మీ రాస్యాధిపతి అయినటువంటి శుక్రగ్రహం యొక్క బలం పెరుగుతుంది ఇలా చేయటం వల్ల త్వరలోనే మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి విశేషమైనటువంటి ధన ప్రాప్తి కూడా మీరు పొందగలుగుతారు సో చూసారు కదండి వారికి పౌర్ణమి తర్వాత ఎటువంటి ఫలితాలు కలగనున్నాయి అలాగే పౌర్ణమి తేదీ రోజున వారు ఎటువంటి పూజ చేసినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే గ్రహ దోషాలు తొలగించుకోవడానికి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ను కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ